హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు చందనా బ్రదర్స్ కుకట్పల్లి. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నానండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అందరూ చందనా బ్రదర్స్ అనగానే ఓన్లీ బట్టలు శారీస్ అనుకుంటారేమో, గోల్డ్ కలెక్షన్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. మంచి తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ వెయిట్లో కూడా మంచి కలెక్షన్ కావాలి అనుకుంటారు కదా, అప్పుడు చందనా బ్రదర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి అడ్రస్ నోట్ చేసుకోండి. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి మీరు మియాపూర్ వెళ్ళే వైపు అంటే జస్ట్ నడుచుకుంటూ వచ్చేసారంటే ఈజీగా ఉంటుందండి అడ్రస్. జిఆర్టీ జ్యువెలరీ పక్కనే ఉంటుంది. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్స్కి పంపించి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జ్యువెలరీది నేను వెయిట్ మాత్రమే చెప్తున్నానండి. ప్రైసింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే చెప్పాను కదా, వాట్సాప్ చేసైనా స్టోర్ విజిట్ చేసైనా మీరు ఎంక్వైర్ చేసి మీకు ఇష్టమైన ప్యాటర్న్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చాందబాలి చూపించబోతున్నానండి. చాందబాలి అంటే మీకు తెలిసిందే కదా, స్టడ్ వచ్చేసి కింద మనకి చాంద్ లాగా అంటే ఇలా మూన్ లాగా ఉంటుందన్నమాట. ఆ ప్యాటర్న్స్ ఏంటంటే ఫేస్లో గ్లో వచ్చేస్తాయి, ఇమీడియట్ గ్లో. ఆ ప్యాటర్న్స్ మనం పెట్టుకున్నప్పుడు లుక్ అనేది బాగా కనబడుతుంది. సో అలాంటి ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదండి, చాందబాలి స్టైల్ సూపర్గా ఉంది. ఫస్ట్ మనకి స్టడ్ చూడాలండి. స్టడ్ అయితే చాలా చాలా బాగుంది. రెడ్ స్టోన్ మధ్యలో ఇచ్చేసి చుట్టూ పెటల్స్కి సీజర్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్ చూస్తున్నారు కదండి, గ్రీన్ బీడ్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. చాందబాలి అంటేనే మనకి ఇలా హాఫ్ మూన్, వాటి మధ్యలో అమ్మవారి రూపం, కట్వర్క్ స్టైల్లో పెటల్స్ లాగా ఇచ్చారు మంచి గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో. హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 20.34 పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, స్టడ్లో మనకి అమ్మవారి రూపం వచ్చిందండి. మీరు క్లియర్గా గమనించినట్లయితే నీట్గా అమ్మవారి రూపం లోటస్ పైన కూర్చున్నట్టు, అమ్మవారి కిరీటం పైన రెడ్ స్టోన్ ఇచ్చారు, అటువైపున ఇటువైపున సీజర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇలా పీకాక్స్ ఇచ్చారు, ఇటువైపున అటువైపున ఒక్కొక్క పీకాక్ అండ్ పీకాక్ చుట్టూ మనకి ఇలా చాందబాలి వచ్చేసింది. చాందబాలి అంతా కూడా ఫ్లోరల్ స్టైల్లో ఇచ్చారండి. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి, నీట్గా గోల్డెన్ పెటల్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ స్టైల్తో తీసుకున్నాం. మంచి లైట్ వెయిట్ ప్యాటర్న్ అండి. గ్రాస్ 21 ఉంది, నెట్ వచ్చేసి 18.57 పడుతుంది. తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇయర్ రింగ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో చాందబాలి విత్ బుట్టా స్టైల్ అనమాట. చాందబాలి ఉన్నాయి, కింద 3 బుట్టాస్ వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ స్టడ్ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఫస్ట్ ఇలా బాక్స్ షేప్లో రెడ్ స్టోన్ ఇచ్చారు, చుట్టూ పెటల్స్లో వైట్ సీజర్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్ చూడండి, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. అండ్ ఈ చాందబాలి అంతా కూడా సీజర్స్ అండ్ రెడ్ స్టోన్, రూబీ కలర్డ్ స్టోన్తో వచ్చాయి. ఈ చాందబాలి అయిపోయాక మనకి బుట్టలు ఇచ్చారు. సో ప్రతిదానికి 3 బుట్టలు వచ్చేసాయి. బుట్టలు కూడా చూస్తున్నారు కదా, వైట్ అండ్ రెడ్ స్టోన్స్తో వచ్చాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్తో తీసుకున్నామండి. గ్రాస్ వచ్చేసి 19.8 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 16.174 గ్రామ్స్ పడుతుంది. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్తో స్టార్ట్ చేస్తున్నాను. స్టడ్ చూసేయండి, ఫ్లోరల్ స్టడ్ వచ్చేసింది, మధ్యలో ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చాయి, ఇటువైపున అటువైపున పీకాక్ అండి, పీకాక్ ఐ దగ్గర రెడ్ స్టోన్ అండ్ మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లోరల్ అయితే హైలైట్ అండి ఈ ఇయర్ రింగ్కి. చూస్తున్నారు కదా, గ్రీన్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా వైట్ సీజర్స్. అక్కడ నుంచి చాందబాలి స్టార్ట్ అయిపోయింది అనమాట. కట్వర్క్ స్టైల్తో రెడ్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ నీట్గా గోల్డెన్వి చాలా చక్కగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వచ్చేసి 28.5 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 25.14 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, స్టడ్లో ఫ్లోరల్ ప్యాటర్న్, డ్రాప్ షేప్ ఏదైతే ఉందో రెడ్ స్టోన్, రూబీ కలర్డ్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా వైట్ సీజర్స్ వచ్చాయి. చాందబాలి చూసేయండి, మధ్యలో అమ్మవారి రూపం నక్షి స్టైల్ ఇచ్చేసి చుట్టూ మనకి ఏవైతే ఉన్నాయో సీజర్స్ వచ్చేసాయి. అండ్ ఇవంతా కట్వర్క్ స్టైల్ మ్యాంగోస్ ఇచ్చేసారు. అండ్ కింద వైపున చూడండి, పైన ఎలా అయితే రూబీ ఇచ్చారో కింద ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 21.87 పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17.180 పడుతుంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ది లింక్ ఇస్తున్నాము, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ రాలేకపోయినా టెలిగ్రామ్లో కూడా డైలీ మనకి వీడియో
వీడియో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ టెలిగ్రామ్లో కూడా వస్తాయి. డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.